హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలాజీ. మీరు చూస్తున్నారు తెలుగు సాఫ్ట్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఒక కొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది. సో అదేంటంటే కనుక ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ అమరావతికి సంబంధించిన ఏవైతే సొసైటీస్ ఉన్నాయో దానికి సంబంధించి ఏపీ ఓపెన్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్లికేషన్ దరఖాస్తుకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉన్నాయి. సో జిల్లాల వారీగా ప్రతి ఒక్క జిల్లాలో ఈ యొక్క 2 రోజుల నుంచి ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఈ యొక్క విద్యా సంవత్సరం 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన జిల్లాల్లో ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పరిధిలో సెంట్రల్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించడానికి వచ్చిన దరఖాస్తులను ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు ఎవరైతే ఉంటారో వారి యొక్క కార్యాలయంలో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ ఇందులో చూసుకుంటే మొత్తానికి 10వ తరగతికి సంబంధించి దగ్గరగా ఒక 7528 దరఖాస్తులు అండ్ అట్లాగే నియర్లీ 10484 దరఖాస్తులు అనేది ఇంటర్మీడియట్కి గాను అండ్ అట్లాగే చూసుకుంటే సొసైటీ పరిధిలో మొత్తం 110 అభ్యాస కేంద్రాలు ఉన్నాయి. అండ్ అట్లాగే అంటే అఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దీనికి అనుసంధానమైన అవి దగ్గరగా ఒక 110 అండ్ అలాగే 120 అండ్ అట్లాగే కొన్ని జిల్లాల్లో ఇంకా దాదాపు 200 సెంటర్లు కూడా ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఆ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారి ఆధ్వర్యంలో దీనికి సంబంధించి కొంతమందిని నియమించి ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ ఉంటారో వాళ్ళని ఈ యొక్క పర్టిక్యులర్ వెరిఫికేషన్కి వాళ్ళని నియమించి ఈ యొక్క పరిశీలన అనేది వివరంగా చేస్తారు. అండ్ ఇందులో ఏంటంటే ఎవరైతే అభ్యర్థులు అంటే ఎవరైతే దీనికి అప్లై చేస్తారో స్టూడెంట్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ యొక్క విద్యా అర్హత అనేది కరెక్ట్గా లేకపోతే దీనికి సంబంధించి మళ్ళీ ఒక డెడ్లైన్ అనేది ఇస్తారు. ఆ డెడ్లైన్ లోపు వీళ్ళకి సంబంధించిన టీసీ రికార్డ్ షీట్ అండ్ అట్లాగే వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లకు సంబంధించి 10th అడ్మిషన్ కోసం ఇవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అట్లాగే ఇంటర్మీడియట్ చూసుకుంటే పూర్వం వీళ్ళు చదివిన స్కూల్ సర్టిఫికేట్ టీసీ వచ్చేసి అండ్ అట్లాగే తర్వాత ఇంటర్మీడియట్ 10th సర్టిఫికేట్ ఉంటుంది కదా, సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఇవి ఒరిజినల్స్ కూడా వీళ్ళకి చూపించాల్సి ఉంటుంది. అండ్ అట్లాగే వీళ్ళ యొక్క ఆధార్ ప్రూఫ్ అండ్ అట్లాగే వీళ్ళకి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో బీసీ ఎవరైతే ఉంటారో వీళ్ళు కుల ధృవపత్ర పత్రాన్ని కూడా ఇందులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇందులో కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటాస్ అండ్ అట్లాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఇందులో ఫీజు ఎగ్జెంప్షన్ అనేది కూడా ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఫీజు ఎగ్జెంప్షన్ ఉంటుంది. అండ్ అట్లాగే ప్రతి ఒక్క అప్లికేషన్ని ప్రాపర్గా వెరిఫై చేసి ఏదన్నా కనుక మిస్టేక్స్ ఉంటే దాన్ని సర్నేమ్ కానీ లేదంటే తల్లి పేరు తండ్రి పేరు కానీ వయసు కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇందులో ఎవరైతే అధికారులు దీన్ని నియమించబడ్డారో వాళ్ళు వెరిఫై చేసి తర్వాత కోఆర్డినేటర్ గారి దృష్టికి తీసుకెళ్తారు. అండ్ వాళ్ళు ది అఫిలియేషన్ ఎవరైతే సర్టిఫికేట్స్ ఉంటాయో ఈ అఫిలియేటెడ్ కాలేజెస్కి మళ్ళీ ఇన్ఫామ్ చేసి మీ యొక్క అడ్మిషన్స్ అనేది కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి, సో వీటిని సరిచేసుకోండి అనే ఒక వివరణ కూడా వాళ్ళకి ఇస్తారు. అండ్ అట్లాగే ఈ యొక్క ప్రక్రియ అనేది ఈ నవంబర్ నెలాఖరికి సంబంధించి పూర్తవుతుంది. అండ్ అట్లాగే ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించి జిల్లాలో ఎటువంటి ఇది లేకుండా ఇంకా ముందు రోజుల్లో ఈ యొక్క అడ్మిషన్స్ అనేది ప్రాపర్గా జరగాలంటే దీనికి సంబంధించిన చర్యలు అనేది కూడా ఆ యొక్క జిల్లా కోఆర్డినేటర్ గారు పరిధిలోకి తీసుకొని దానికి వివరంగా చెప్తూ ఉంటారు. అండ్ ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా తర్వాత అప్డేట్ అనేది మనకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఏపీ ఓపెన్ స్కూల్కి సంబంధించి దరఖాస్తుల పరిశీలన అనే ఒక మెయిన్ హెడ్లైన్తో మనకి ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఒక ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్క వీడియో అనేది మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన నుంచి వచ్చే వీడియోస్ని అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఏదైనా సందేహాలు ఉన్నా కూడా నన్ను మెసేజ్ రూపంలో మీరు అడిగితే ఖచ్చితంగా నేను మీ ముందుకు ఒక వీడియో రూపంలో తీసుకొస్తాను. అండ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.